Namaste, welcome to SumanTV. Sri Venkata Ramana Kattu Pattilu, Mariyu German Silver Showroom. Rajamundry Gunduvara Veedilo chala grand ga open ayyindandi. Launching kuda maniki Sri Nati Radhika gara chethulu meedika jarigindi. Rajamundry oka pakkana chakkaga Godavari paarutondi. మరో వైపు మీరు ఇటు తిరిగి చూసారంటే చాలు, అక్కడ మనకు ఆల్రెడీ ఒక బోర్డు కనబడుతుంది, వెంకట రమణ కట్టు జ్యువెలర్స్ అని. అక్కడికి వచ్చి ఈ షాప్ ఎక్కడండి అని మీరు అడిగేలోపి తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. అదే వెంకట రమణ కట్టు పట్టీలు, అలాగే జర్మన్ సిల్వర్ షోరూమ్. ఆల్రెడీ వెంకట రమణ కట్టు బంగారు గాజులు కావచ్చు, అలాగే జ్యువెలరీ, వీటన్నిటికి సంబంధించి వెంకట రమణ షాప్ వారు ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు. ఇది నిజంగా చాలా కొత్త కాన్సెప్ట్ అండి. మీకు ఇష్టం వెండి వస్తువులు కొనాలి అనుకుంటే కనుక రాజమండ్రి గుండువారి వీధికి వచ్చి వెంకట రమణ కట్టు పట్టీలు జర్మన్ సిల్వర్ షాప్కి వచ్చి చక్కగా మీకు నచ్చిన ఐటెంని కొనుక్కోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు, లేదంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు. ఎంత బాగున్నాయో. ప్రస్తుతం మనతో పాటు శ్రీ వెంకట రమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ ప్రొప్రైటర్ త్రినాథరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. త్రినాథ్ గారు నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ అసలు మీ ఐడియాలకి దండం పెట్టాలి, ఎలా వస్తాయి ఈ కాన్సెప్ట్లు? యాక్చువల్లీ ఏంటంటే అండి, మేము ఆల్రెడీ వర్కర్స్, స్టార్టింగ్లోనే గోల్డ్లో ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ తక్కువ తూకాల్లో తయారవ్వాలి, తక్కువ వెయిట్లో ఉండాలి. మాకు ఏంటంటే అంటే ఒకసారి వాడాము తర్వాత వాడలేము, ఇంత ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టలేము అన్న మా కస్టమర్ల దగ్గర నుంచి మనం గోల్డ్ కట్టుగాజులు అండ్ జ్యువెలరీలోంచి మనం దాన్ని చేయటం జరిగింది. దానిలో సక్సెస్ఫుల్గా ఇండియాలోనే నెంబర్ వన్గా మనం ఎదరికెళ్ళటం చేస్తున్నాము. దీనిలోనే ఇక్కడ ఎంతమంది కస్టమర్స్ మళ్ళీ సిల్వర్లో కూడా మనం పట్టీలు కూడా దీనిలో దింపచ్చు కదా అన్న కాన్సెప్ట్లో 2 ఇయర్స్ దీని నుంచి పూర్తిగా మనం అన్ని రకాలుగాను మేము చెకింగ్ అండ్ వర్కింగ్ డిఫరెంట్ ఏ రకంగా ఎన్ని డిఫరెంట్ డిజైన్లు ఉన్నాయో అన్ని డిఫరెంట్ డిజైన్లకి కూడా దానికి తగ్గ మిషనరీల్ని మనం తెప్పించుకొని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది తయారు చేసి ఈ రోజు డిస్ప్లే చేయడం అన్నది జరిగింది అండి. కంప్లీట్ ఇక్కడ ఉన్నవన్నీ మీరు తయారు చేసిన మోడల్స్? ప్రతి ఒక్కటి హ్యాండ్ మేడ్ అండి. ఇవన్నీ మిషన్ మేడ్. మీకు 70% మిషన్ మేడ్ ఉందండి, 30% అన్నది హ్యాండ్ మేడ్ ఉంది, 70% అన్నది మిషన్ మేడ్. మరి ఒక్కొక్క మోడల్ చూపిస్తారా, ఎంత కాస్ట్ అవుతుంది? కంపల్సరీ. ఇది వచ్చేటోడికి మనకి జైపూర్ సైడ్ దొరికే మోడల్స్ అండి, అంటే చాలా బ్రాడ్ మోడల్ అన్నమాట. ఇవి రెగ్యులర్ గా ఉండే షోరూమ్స్ లో కూడా మ్యాక్సిమం ఇంత ఇంత బ్రాడ్ అన్నది ఎక్కువ మోడల్స్ స్పెండ్ చేయరు. కానీ మనకు ఇందులోనే ఇంత బ్రాడ్ లోనే ఇంచుమించుగా 100 మోడల్స్ అన్నది మనం ఇక్కడ డిస్ప్లే చేయటం అన్నది చేస్తున్నాం. ఇక్కడ కాస్ట్ కూడా చూడొచ్చు, ఇక్కడ వెయిట్ చెప్తాను మీకు, 257 గ్రామ్స్ అండి. గ్రాము 20 రూపాయలు పడుతుంది, సో 5140 రూపాయలు మాత్రమే. ఇది అసలు నమ్ముతామా? నార్మల్గా మనం ప్యూర్ వెండిలోకి వెళ్తే కనుక ఈజీగా ఇది ఎంత ఉండొచ్చు అండి? ఇప్పుడు మీరు ఎంత వెయిట్ చెప్పారండి? 257 గ్రామ్స్ అంటే సపోజ్ 1 గ్రామ్ మీకు 70-80 రూపీస్ చెప్పని చూసుకున్నా మీకు అప్రాక్సిమేట్గా 12,000 నుంచి 13,000 దాకా అవుతుంది. ఓ మై గాడ్, ఎక్కడ 12,000, ఎక్కడ 5,000. కాస్ట్ కట్టింగ్లు అంటారు కదా, నిజంగా భలే అడ్జస్ట్ చేశారండి మీరు. అర్థంగా తెలుసుకున్నారు అందరి మనసు మీరు. ఇంత తక్కువలో వాళ్ళకు కూడా వేసుకోవాలంటుంది హెవీ. 20,000 యాక్చువల్లీ 1 గ్రామ్ 80 రూపాయలు అని అంటే 250 గ్రాములు 20,000 దాకా అవుతుంది. 20,000 రూపాయలది మనకి జస్ట్ 5,000కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చాలా బాగుంది, నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే నాకు రాగానే నార్మల్గా పట్టీలు అనగానే కవర్లో పెట్టి అలా వదిలేస్తారు, జస్ట్ అవి చూసి మనం ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. బట్ కాళ్ళకి పెడితే అవి ఎలా ఉంటాయో అలా ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ.
సో దాన్ని బట్టి ఇది చాలా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, కాన్సెప్టే చాలా డిఫరెంట్, అందులో ఇంకొంచెం యూనిక్ గా ఆలోచించారు. రైట్, ఇంకొక మోడల్ చూపించండి సార్. ఇది వచ్చేటోడికి కొంచెం లైట్ మోడల్, రెగ్యులర్ మోడల్ అండి. ఇవన్నీ కూడా మనకి సిల్వర్ ప్యాటర్న్, అంటే మనకి సిల్వర్లో ఏ అయితే మోడల్స్ మనకి ఎప్పుడు రన్నింగ్లో ఉంటాయో అలాంటి మోడల్స్నే మనం తీసుకొని దీనిలో వెండి కట్టుపట్టిల్లో కూడా తయారు చేయటం అన్నది చేస్తాను అన్నమాట. ఓకే, సో ఇది కొంచెం ఇందాక మనం చూసిన మోడల్ కన్నా కొంచెం సింపుల్గా ఉంది, దానికంటే కొద్దిగా అంతే. ఇది మనకి 78 grams ఉంది, 1570 రూపాయలు. ఇవైతే నిజంగా ఎవరూ నమ్మరు. కానీ మరి ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ అంటే ఏం చెప్తారు, ఎందుకు తక్కువకి వస్తున్నాయి? మనం దీనిలో వచ్చేటోడికి సిల్వర్ క్వాంటిటీ అన్నది ఒక 10% మాత్రమే పైన సిల్వర్ క్వాంటిటీ వాడుతున్నాం. లోపల వచ్చి మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మెటల్ ఇస్తున్నాం అండి. ఆ మెటల్ ఇవ్వటం వల్ల ఏమవుతుందనంటే ఆ మెటల్ మీద ఈ సిల్వర్ 999 అన్నది మనం కట్టు కట్టేస్తున్నాం. ఈ కట్టు కట్టేసింది బ్యాక్ సైడ్ పట్టీలో అరుగుదల ఉంటాయి తప్ప ఫ్రంట్ సైడ్ అరుగుదల ఉండదు. బ్యాక్ సైడ్ అరుగుదల వచ్చినా అది అదర్ మెటీరియల్ వల్ల కస్టమర్కి తెలియదు. ఫ్రంట్ సైడ్ అంతా కూడా 999 అలాగే షీటెడ్ అన్నది అలా ఉండిపోతుంది కాబట్టి మనకి రెగ్యులర్ గా ఉండే సిల్వర్ కన్నా ఈ వెండి బ్రైట్నెస్ వస్తుంది. ఓకే, సో మనకి కలర్ డల్ అయిపోవడము లేకపోతే కొన్ని కొన్ని వాతావరణం బట్టి గాలి బట్టి వెండి నల్లబడిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందంటారా? అంటే మేము ట్రై చేసి మేము అన్ని రకాలుగా మేము చెక్ చేసిన విధంలో మాకు ఎక్కడా కూడా ఆ దాఖలాలు కనబడలేదండి, ఎక్కడా కూడా కనబడలేదు. ఎందుకు కనబడలేదు అనేసి మేము దాన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూసాం. అంటే మనం పైన పెట్టేది పూర్తిగా 999 సిల్వర్ కాబట్టి 999 సిల్వర్ అయినా 999 బిస్కెట్ అయినా సరే మనం కాల్చినా లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉంచినా సరే అది తెల్లగానే ఉంటాయి. ఎందుకనంటే మనకి సిల్వర్ బిస్కెట్లైనా సిల్వర్ గోల్డ్ బిస్కెట్లైనా లాకర్లో ఏళ్ళ తరబడి పడి ఉన్నాయి, అవి కలర్ తగ్గవు. కానీ అది ఐటెం కింద ఉన్నది ఎప్పుడు కూడా బ్లాక్ అవుతుంది. ఎందుకనంటే ఐటెంలో రాగి మిక్సింగ్ జరుగుతుంది కాబట్టి అది బ్లాక్ అవుతుంది. ఇది రాగి మిక్సింగ్ జరగట్లేదు, మనం 999 సిల్వర్ని ఇచ్చేస్తున్నాం కాబట్టి దానికంటే బ్రైట్నెస్ ఉంటుందన్న కాన్సెప్ట్ అన్నది మాది. మనం ఇందులోనే ఇంకా సింపుల్గా కూడా మోడల్స్ దగ్గరలోనే నిండుగా కనబడతాయి, కనబడేలా ప్లాన్ చేస్తాం. ఓకే, ఇవి 44 grams, జస్ట్ 890 రూపీస్ అంతే, చాలా సింపుల్గా ఉంది. ఇవి ఎక్కువగా చిన్నపిల్లలకి ఇలాంటివి పెడుతూ ఉంటారండి. ఇది అనుకున్నాను నేను, పిల్లలు చాలా మంది పెడుతుంటారు, పెద్దవాళ్ళు పట్టీలు అనేది ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకుంటూ ఉంటారు. సో ఏజ్కి తగ్గట్టుగా కూడా ఉన్నాయా? ఖచ్చితంగా అండి, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజెస్ తయారవుతాయి, అన్ని మోడల్స్ తయారవుతాయి. ఇందులో ఏదైనా ఒక మోడల్ మనకి సైజ్ సరిపోలేదని అంటే ఆ సైజ్ పెంచుకోవచ్చు. ఎందుకు పెంచుకోవచ్చు అనంటే మాదే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, మేము వర్కర్స్ మేమే తయారు చేస్తాం కాబట్టి మా దగ్గర ఇది సాధ్యమైద్ది. అండ్ దీనికి కూడా మీకు సర్వీసింగ్ ఉంటుంది, ఏదైనా రిపేర్ అయితే రిపేర్ ఉంటుంది అండ్ పాలిష్ కూడా ఉంటుంది. ఓకే, ఎక్కడికైనా పంపిస్తారా అండి? ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి చూసిన వాళ్ళు ఉంటారు వీడియోస్? ఎక్కడికైనా పంపించడం చేస్తామండి. సో కాకపోతే ఏంటంటే మనకి గోల్డ్ వచ్చేటోడికి ఫ్రీ ఆఫ్ కొరియర్ ఛార్జెస్ అన్నది చేసాం. ఎందుకనంటే మనకి గోల్డ్లో బిల్లింగ్ ఛార్జెస్ అన్నది టోటల్గా క్రౌడ్కి అది మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది ప్రతి కొరియర్ వాళ్ళు కూడా మాకంటే కన్సెషన్ ఇవ్వటం చేస్తారు. ఎందుకనంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కస్టమర్కి వేసే అవసరం లేకుండా మేమే కంపెనీయే మనం తీసుకొని కొరియర్ ఛార్జెస్ అన్నది చేస్తున్నాం. కానీ ఇందులో వచ్చేటోడికి మన బడ్జెట్ అన్నవి బాగా తక్కువ ఉంటాయి, 800 అని, 1000 అని, 1500 అని, 2000 అని. వాటికి మాత్రం కొరియర్ ఛార్జెస్ కంపల్సరీగా సిల్వర్ దాంట్లో కొరియర్ ఛార్జెస్ అన్నది కంపల్సరీ పడతాయి. అంటే పార్సల్ సర్వీస్, పార్సల్కి ఇప్పుడు లోకల్లో వచ్చేటోడికి 150 రూపీస్ ఉంది, బాగా లాంగ్ వచ్చేటోడికి 250 రూపీస్ ఉంది. మధ్యలో వ్యారీ అవుతూ ఉంటుంది. అంతేనండి, అంతే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా సరే మీరు పంపిస్తారా? తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇండియా వేజ్ గా ఎక్కడికైనా వెళ్తాండి. ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై అన్ని చోట్లకి సరుకు సప్లై వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం రెగ్యులర్ కొరియర్ అన్న ఛార్జెస్ 300 బిలో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కొరియర్ ఛార్జెస్ అయితే పడతాయి మనకి ఆల్ ఓవర్ ఇండియా. ఎక్కడైనా సరే మీకు కనుక ఈ మోడల్ నచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో చూస్తున్నారు, నా చేతిలో ఉన్నటువంటి ఈ మోడల్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇదే మోడల్ మాకు కావాలని చెప్పి వెంకటరమణ వారికి మీరు ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి పంపిస్తే వెంటనే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుని మీకు సెండ్ చేస్తారు. ఏదైతే దీనికి కాస్ట్ ఉంటుందో దాంతోపాటుగా మనకి కొరియర్ ఛార్జెస్ కూడా పడతాయి. ఎందుకంటే ఐటమ్ మనకి తక్కువలో ఉంటుంది కాబట్టి దానికి కొరియర్ ఛార్జెస్ కూడా యాడ్ చేసి, అది కూడా ఎక్కువగా ఏమి మీరు భరించాల్సిన అవసరం లేదండి. కేవలం 150 నుంచి 300 లోపు మాత్రమే ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్నా ఈ ఐటమ్ మీకు నచ్చిందా వెంటనే ఆర్డర్ చేసుకోండి, మీ డోర్ స్టెప్కి వచ్చేస్తుంది. ఎస్, ఇంకా వెరైటీస్ చూద్దాం. ఇంకా కొంచెం హెవీగా ఉన్నాయి ఉన్నాయండి, ఇంకా హెవీగా. ఖచ్చితంగా అండి,
ఇప్పుడు ఇవన్నీ కూడా హెవీ ప్యాటర్న్స్ అండి. ఇది వచ్చేటోడికి మనకి మెషిన్ మేడ్ చేత అంటారు. మీరు లోపల చూస్తే మీకు తెలుస్తుంది, ఇది మొత్తం ఒక బెల్ట్ కింద వస్తుంది అండి. ఇది మెషిన్ తో తయారవుతుంది అనమాట ఈ బెల్ట్. ఈ బెల్ట్ మీదకి పూర్తిగా వర్క్ అండి. ఈ తీగ కూడా బాగా సన్నగా వస్తుంది. కేవలం 5,000 రూపాయలు, 253 అంటే 1/2 కేజీ ఉన్నాయి ఇవి వెయిట్ రెండు. మనకి పెళ్లి కూతుర్లకి ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా డిఫరెంట్ కాల్స్. మళ్ళీ పాత రోజులు వచ్చేసాయండి, పట్టీలు చాలా నిండుగా అలాగే మెట్టలు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. చాలా మంది ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. మళ్ళీ పాత మోడల్ వచ్చేసింది కంపల్సరీగా. సో చూసారు కదా మెషిన్ మేడ్ ఉంటాయి మాక్సిమం మనకి 70% వరకు. కొన్ని కొన్ని హ్యాండ్ మేడ్తో చేస్తూ ఉంటారు మెషిన్ మేడ్ కాబట్టి. చూడండి ఎంత బాగుందో చేత కూడా, మీరు క్లోజ్లో చూస్తే అర్థమవుతుంది. జస్ట్ ఒక బెల్ట్ టైప్ వచ్చేసింది. ఎక్కడ డ్యామేజ్ అవ్వడం కానీ ఇవేమైనా పాడవుతాయని కానీ ఇలాంటి ప్రాబ్లమే ఉండదు. నల్లబడడం అనేది అసలు ఉండదు కాబట్టి డైలీ యూస్ చేసుకోవచ్చు. చాలామంది అమ్మో నల్లబడిపోతాయేమని ఎప్పటికప్పుడు తీసి ఇవి వాషింగ్ ఏమన్నా కంపల్సరీగా ఖచ్చితంగా మీరు సర్వీసింగ్ అంటే మనం దీన్ని సర్వీసింగ్ కానీ లేదంటే మనకు మనంగా దీన్ని యూజ్ అంటే ప్రతి ఐటమే అండి. ఒక ఈ ఐటమ్ అనే కాదు, 916 చూడండి లేదా కాపర్ బేస్ చూడండి, ఏదైనా సరే ఇది పైన ఉండే షీటెడ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం క్లీనింగ్ సర్వీసింగ్ చేసుకోవడం వల్ల లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు అదర్ మీకు బయట ఫ్యాన్సీలో అనుకోండి, అది ఓన్లీ కలర్ కాబట్టి ఇది హాట్ వాటరో లేకపోతే మామూలుగా ప్లెయిన్ వాటరో తగిలితే రంగు పోయిద్ది లేదా కలర్ పోయిద్ది అన్న కాన్సెప్ట్ ఉంటుంది. కానీ దీనిపైన మనకి పూర్తిగా సిల్వర్ ఉంది. సిల్వర్ అయినా గోల్డ్ అయినా మెరుగు పెట్టే కొద్దీ మెరుగు పెరుగుతుంది అనమాట అండి. అందువల్ల మనం సర్వీసింగ్ చేసుకోవటం వల్ల ఇంకా మనకి ఇంకా షైనింగ్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కాళ్ళకి అంటే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయండి నాకు. కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటారు, సో ఆ పసుపు దీనికి తగలడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు మేడం, మీరు పసుపు రాసుకుంటాం వల్ల ప్రాబ్లం అవ్వదు. సో కాకపోతే మేమేమంటున్నామంటే మీరు ఎలా వాడుకున్నా సరే మీరు కూడా సర్వీసింగ్ చేసుకుంటూ ఉండటం వల్ల ఐటెం బాగుంటుంది. ఎందుకనంటే ఒక డస్ట్ అన్నది ఒక స్పాన్ అయ్యింది అనుకోండి, అక్కడ ఆ ప్లేసుల్లో ఒక డస్ట్ పడితే అది లైట్ లైట్గా ఆ స్పాట్ని బ్లాక్ చేస్తుంది. మనమే క్లీన్ చేసేసుకుంటా ఉంటే అది ఎప్పటికీ కూడా ఐటమ్ రన్నింగ్ కానీ లేదంటే ఐటమ్ లుకింగ్ కానీ బ్రైట్నెస్ అన్నది చాలా బాగుంటుంది. వేటితో క్లీన్ చేసుకుంటే బెటర్ అంటారు? హాట్ వాటర్ క్లీన్ చేసుకోవచ్చు, మామూలుగా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇది పైన కోటెడ్ కాదు, ఇది పైన షీటెడ్ షీట్ పైన కోటెడ్ కాదు పైన షీటెడ్. మీకు పైన రేక్ కింద ఉంది, ఆ రేకు వల్ల మీకు మెరుగు పెడితే మెరుగు వస్తుంది. కోటింగ్ అయితే పోతుందేమో అన్న భయం ఉంటుంది. షీట్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా దానికి అద్దుకుంటుంది లోపల ఉన్నటువంటి లోహానికి. సో చూడొచ్చు ఇక్కడే మనకు అర్థమవుతుంది, దానికి పైన షీట్తో కవర్ చేశారు కాబట్టి ఏమాత్రం ప్రాబ్లం లేదు. హెవీగా నిండుగా ఎంత బాగున్నాయో, ఇలాంటి వెరైటీస్ ఇంకా 100ల్లో ఉన్నాయి ఇక్కడ. సో ఆలస్యం చేయకుండా రావచ్చు. ఇదే మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. వెంకటరమణ వారి వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి పంపిస్తే దాంతోపాటుగా మీ అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ పంపించండి, కాస్ట్ డీటెయిల్స్ కనుక్కోండి. లేదు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా త్రినాథ్ గారు? ఉందండి, వీడియో కాల్ చేసుకోవచ్చు, వాట్సాప్ చేసుకోవచ్చు అన్ని. ఎందుకంటే చూడాలని అనుకుంటా కంపల్సరీగా అండి, కంపల్సరీ అన్ని రకాలుగాను కస్టమర్కి అందుబాటులోకి వెంకటరమణ కట్టు గజలనే ఉంది. ఎందువల్ల అనంటే ఆల్రెడీ మా కస్టమర్సే కంటిన్యూగా ఒక 10,000 నెంబర్స్ అన్నది కంటిన్యూగా ఫాలో అప్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ మేము ఇవ్వాలి తప్పదు, ఎందుకంటే ఓల్డ్ కస్టమర్స్ కాబట్టి. అలాగే న్యూ కస్టమర్స్ కూడా ఇది రేటు తక్కువ కదా అని చెప్పేసి అన్న కాన్సెప్ట్ తీసుకోకుండా మేము పూర్తిగా అన్నిటిని కూడా కస్టమర్కి అర్థమయ్యే విధంగా వీడియో కాలింగ్ కానీ లేదా వాట్సాప్లు కానీ డీటెయిల్స్ని కానీ వీడియోస్ని కానీ కంపల్సరిగా మనం కస్టమర్కి అర్థమయ్యేలాగా మనం చెప్పడం అన్నది చేస్తుంది. ఎస్, సో ఇది ఒక సింపుల్ మోడల్ అండి. జస్ట్ 960 రూపీస్, 48 గ్రామ్స్ ఉంది అంతే. 50 గ్రామ్స్లో 1,000 రూపాయలు వచ్చేస్తున్నాయి. గిఫ్టింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. మీరు ఇది వచ్చేటోడికి చాలా సింపుల్గా వాడతారండి, చాలా స్టైల్గా ఉంటుంది, చాలా సింపుల్గా వాడుతుంది. అండ్ కాలేజీ గర్ల్స్ కానీ లేదంటే సంథింగ్ ఎవరైనా స్టైల్గా వాడుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటాయి అనమాట. ఈ ప్యాటర్న్ ఎక్కువగా వాడతారు కూడా. చాలా బాగుంది, బట్ నాకు సర్ప్రైజింగ్గా ఉంది. కేవలం 500 కూడా కాదండి, 480 రూపీస్లో ఇంత సింపుల్ డిజైన్. వెండి అసలు నార్మల్గా ఇంకా వెండి వేసుకున్నట్టు మనం, షీటెడే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, నల్లబడదు. మనం చేసుకోవాల్సిన మెయింటెనెన్స్ చేసుకోవడంతో పాటుగా ఎన్ని రోజులు మన్నిక అని అంటే ఏం చెప్తారు త్రినాథ్ గారు? మినిమం 4-5 ఇయర్స్. ఓకే, విన్నారు కదా, 4-5 ఇయర్స్ వరకు ఎలాంటి మనం పెట్టే ఈ 500, 1,000, 2,000, 3,000 ఇది దీనికి ఏ పేమెంట్కైనా సరే మనం ఇచ్చే లైఫ్ టైం మాత్రం 3-4-5 ఇయర్స్ అన్నది ఇస్తున్నాం. మీరు 500 పెట్టుకున్నా
మీకు అదే ఇయర్స్ రన్నింగ్ ఉంటుంది, 5000 పెట్టుకున్నా అదే ఇయర్స్ రన్నింగ్ ఉంటుంది. 5000కి 500కి మోడల్ డిఫరెంట్, అంటే ఈ రకంగా అనమాట. అండి ఇంత సింపుల్గా ఉన్నది మనకి 500 ఉందంటే అంత హెవీగా ఉన్నది 4000 5000 ఉంటుంది. ఎంత ఫేమస్ అసలు చూసారా సౌండ్, ఇవి చాలు నడుచుకుని వెళ్తుంటే ఇంట్లో మహాలక్ష్మి తిరిగినట్టుగా ఉంటుంది అంటారు కదా. సో అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకు చాలా మంచి. ఇది కూడా ఎవర్ గ్రీన్ మోడల్ కదండి, కంపల్సరీ కావాలని కోరుకుంటారు కూడా. ఖచ్చితంగా అండి. మీకు ఎలాంటి ఆర్డర్స్ వచ్చాయి ఎక్కువగా? మేము ఇప్పుడు వరకు కూడా ఈ ఐటమ్ని పట్టీలు కాన్సెప్ట్లో ఇప్పుడు వరకు కూడా ఏ ఐటమ్ని డిస్ప్లే చేయలేదు అండ్ ఎటువంటి ఫొటోస్ రిలీజ్ చేయలేదు. ఈ మన ఓపెనింగ్ షోరూమ్ ఓపెనింగ్ తర్వాత కానించి మొత్తం అన్నీ కూడా డిస్ప్లే చేయడం కానీ అన్ని ఫోటోలని అప్లోడ్ చేయడం కానీ చేస్తున్నాం. కానీ రెస్పాన్స్ అయితే కనుక మైండ్ బ్లాక్ అయిపోయే రెస్పాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కస్టమర్స్ చాలా ఆశ్చర్యపోతున్నారు, అసలు చాలా ఇది అవుతున్నారు, చాలా ఎగ్జాట్గా ఫీల్ అయిపోతున్నారు. మాకు అది చాలా మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఆ కస్టమర్లు మా కస్టమర్లు అందరూ కూడా అలా చూస్తుంటే ఓకే మేము ఏదైతే మేము అనుకున్నామో, మేము మా కష్టం పడి మేము ఏదైతే క్రియేట్ చేసామో అది కస్టమర్కి రీచ్ అయిందని కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు, కొత్తగా ఏది చేస్తే బాగుంటుంది, మరి ముఖ్యంగా మహిళలకు ఏవైతే ఎక్కువగా ఇష్టపడతారనేది వాళ్ళ నాడి మీరు పట్టుకున్నారండి. మీకు అర్థమైంది ఎలాంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తే వాళ్ళకి నచ్చుతుంది అనేది. సో అందులో ఇవన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు. అండ్ ఇప్పుడు మనకి రీసేలబుల్, వీటి గురించే మాట్లాడుకోవాలి. ఒకవేళ ఇవి వాడాం 4-5 ఇయర్స్ వాడామండి, నెక్స్ట్ మళ్ళీ మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, మాకు తిరిగి వచ్చేటువంటి అమౌంట్ ఎంత? అసలు అమౌంట్ వస్తుంది క్యాష్? క్యాష్లో వచ్చేటోడికి 20% అని చెప్పి బిల్లింగ్లోనే వెనకతల ప్రింటెడ్ అయిపోయి వచ్చేస్తుంది. ఓకే, స్టాంపింగ్ పడిపోయి వస్తుంది. ఎందుకు 20%? మిగతా 80% ఏమవుతుందని అంటే సిల్వర్ వర్కింగ్ ఎలా జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది అదే రకంగా వర్కింగ్ జరుగుతుందండి. అందువల్ల దానిలో మనకి 10,000 అయ్యే లేబర్ ఛార్జెస్ ఏదైతే ఉంటుందో ఇందులో వచ్చేటోడికి ఒక 5,000 పడుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేము ఈ ఐటమ్ని తయారు చేస్తున్నాం. అండ్ దానిలో మళ్ళీ సిల్వర్ మాకు తీసేయడానికి, అంటే ఇప్పుడు డైరెక్టర్గా కరిగితే ఈ సిల్వర్ రాదు, ఇది మళ్ళీ మనకి కటింగ్ చేసి ఒక యాసిడ్లో వేసి అప్పుడు లోపల ఉన్న మెటీరియల్ అంతా తినేసి పైన ఉన్న సిల్వర్ని ఒక వాటర్ కింద చేసి ఆ వాటర్ని మళ్ళా రాగి ప్లేట్లు లాంటివి వేసి వాటితో ముద్ద కింద చేస్తాం వెండిని. ఆ వర్కింగ్ ఉంది కాబట్టి ఇదంతా కొద్ది ప్రాసెస్ ఉంది కాబట్టి దీనికి 20% అన్నది క్యాష్లో. అంటే మీరు ఫర్ సపోజు ఒక 1,000 రూపీస్ పెట్టుకున్నారు అని అంటే కనుక ఆ 1,000లో 200 రూపీస్ అన్నది రిటర్న్ వస్తుంది క్యాష్. అండ్ అయితే 800 ఎక్కడ మిస్ అయిపోతుంది అని కస్టమర్ ఆలోచించుకుంటే కనుక 800కి మనం ఒక 2,000 రూపీస్ వర్క్ చేయించుకుంటే ఎంత వర్క్ వస్తుందో అది 800కే మేము చూపించడం అన్నది చేస్తున్నాం అనమాట. ఆ రకంగా ఫర్ ఎగ్జాంపుల్గా కూడా చెప్పేశారు, 1,000 రూపాయలు పెట్టి మీరు ఏదైనా వెండి పట్టి మీరు కొంటే కనుక పట్టీలు, సో మీకు అక్కడ 200 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది వస్తుందని బిల్ పైనే ఉంటుంది. మీరు కావాలంటే ఫస్టే అడగొచ్చు, క్లియర్గా బిల్లో మీరు డీటెయిల్స్ కూడా చూడొచ్చు. సో క్యాష్ బ్యాక్ రావడం ఏంటి ఈ రోజుల్లో, ఇది నిజంగా మనకి డిఫరెంట్ కాన్సెప్టే కదా. మనకి అసలు ఇంకా వస్తువు ఇంకా అయిపోయింది లేదని పక్కన పెట్టేసి వేరే మోడల్కి వెళ్ళిపోతాం, బట్ వద్దనుకున్న మోడల్ నుంచి కూడా మీకు కొంత అమౌంట్ వస్తుంది. తీసుకోబోయే మోడల్కి అది యాడ్ చేసుకుంటే ఇంకా మంచి గ్రాండ్ లుక్ ఉన్నటువంటి ఇంకొక పట్టీలు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, వీటికి మనకి రిటర్న్ ఇచ్చే బదులు సర్వీసింగ్ చేసుకోవచ్చు, పాలిష్ కూడా చేసుకోవచ్చు, రెండు కూడా మేమే చేస్తాం. ఇదే ఐటమ్కి సర్వీసింగ్ ఉంటుంది, పాలిషింగ్ ఉంటుంది. మనకి సిల్వర్ పట్టీలకి కూడా బయట పాలిషింగ్కి కొద్దిగా సహకరించరండి, ఎందుకనంటే వాడి వాడి ఉంటారు. ఇంకా తీసేసి కొత్త తీసుకుంటే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇందులో అలా కాకుండా దీనిలో మనం పాలిష్ కూడా చేస్తున్నాం, ఎందుకంటే మొత్తం ఎలాగో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మాదే కాబట్టి మాకు ఆ ఒక ఫెసిలిటీ అది మాకు హీజీయే. ఈ సర్వీస్ ఇవ్వటం అన్నది హీజీయే అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి కస్టమర్కి మాత్రం ఈ సర్వీస్ ఇవ్వటం అన్నది ఒక మంచి పాయింట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో సర్వీస్ అన్నది ప్రతి విషయాల్లో కూడా, మీరు 916 లేకపోతే ఇంకో గోల్డ్ పెద్ద పెద్ద షోరూంలోనో ఎక్కడైనా తీసుకుంటుంటే వాటిని సర్వీసింగ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. వెంటనే అవ్వకపోవచ్చు, వర్కర్ లేకపోవచ్చు, డిలే అవ్వటం కానీ ఇలాంటివి జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మేమే వర్కర్స్ కాబట్టి, మేమే ఓనర్స్ కాబట్టి మా దగ్గర అన్ని రకాలుగాను కస్టమర్కి అందుబాటులో మేము ఇవ్వటం అన్నది చేస్తాం. సేల్ అండ్ అలాగే సర్వీస్ కూడా ఉంది ఇక్కడ. సేల్ అండ్ సర్వీస్ కూడా ఉందండి, అది పాలిష్ కూడా. ఇంకా మోడల్స్ అండి ఏవైనా?
చాలా మోడల్స్ మోడల్ అండి. ఇప్పుడు మీరు మాత్రమే తీసుకొచ్చింది, ఇప్పటి వరకు అసలు మార్కెట్ లో లేని మోడల్స్ ఏమైనా ఉన్నాయా? కేవలం మన వెంకటరామ కంపల్సరీగా కంపల్సరీగా అవి కూడా ఉంటాయండి. మనం అవన్నిటిని కూడా ఒక వీడియో కింద చేసి మనం షూర్ డెఫినెట్లీ. సో మొత్తం మీద చూస్తున్నారు కదా, ఒక చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ప్రజాదరణ పొందాలి, ఎంతో మంది వెచ్చించలేని వాళ్ళు ఉంటారు. బంగారం తర్వాత స్థానం వెండిదే ఖచ్చితంగా, కానీ ఆ వెండి కూడా ఇప్పుడు పై పైకి వెళుతూ ఉంది, కనీసం అందుకోలేని పరిస్థితిలో ఉంది. అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి కట్టు పట్టి తయారు చేసి అందరికి అందిస్తున్నాం. మీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నామండి. ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా పట్టీలు చాలా మనకి వెయిట్ ఏమో ఎక్కువ ఉన్నాయి, కాస్ట్ ఏమో తక్కువ ఉన్నాయి. ఇది అసలు ఎక్కడైనా సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎక్కడ అంటే వెంకటరమణ కట్టు పట్టీలు మరియు జర్మన్ సిల్వర్ షోరూంలో. ప్రత్యేకించి జెమ్స్ ఉన్నాయి, బంగారానికి సంబంధించిన షాప్ ఉంది, అండ్ అలాగే వెండిలో ఎందుకు మనం స్టార్ట్ చేయొద్దు అనే ఆలోచన వచ్చింది. అంటే ఆలోచన రావడమే తడు, వెంటనే స్టార్ట్ చేశారు త్రినాథ్ గారు. సో చూడొచ్చు ఇవి మన రకరకాల మోడల్స్. ఇప్పటి వరకు వారి మాటల్లో మీరు విన్నారు కదా. సో ఫస్ట్ మీరు బిల్లింగ్ దగ్గరే చూసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ ఉంటుంది మనకి 20%. అండ్ దాంతోపాటుగా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, కామన్గా పట్టీలన్నీ కానీ మనం ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం, డైలీ వేర్గా ఎక్కువ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. అలాంటప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, కొద్దిగా నల్లబడ్డము, మనకి కాళ్ళకు పసుపు రాస్తే పసుపు అంటుకోవడం, ఇవన్నీ. సో అవి అంటుకున్నాయి కదా, ఇంక ఇవి వేస్టే అని అనుకోకుండా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి దగ్గర దగ్గర 4 to 5 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటాయి. సో ఇంతకాలం పాటు మనం జస్ట్ ఒక 2,000 రూపాయలు పెట్టి కొన్న వస్తువు 5 ఏళ్ల పాటు వస్తుందంటే అది మామూలు విషయమా? సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, తీసుకోవాలనుకుంటున్నారు, గిఫ్ట్ పర్పస్ ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నారంటే కనుక వెంటనే మీరు ఆర్డర్ చేయొచ్చు. మీరు లేదు ఇక్కడ మేము రాజమండ్రిలో లేము, డైరెక్ట్ గా షాపింగ్ రాలేము, మేము జస్ట్ ఇలా చూసాము, స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే మాకు పంపిస్తారంటే డెఫినెట్ గా పంపిస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు పంపించవచ్చు. డిస్ప్లేలో మీకు ఏదైతే కనపడుతుందో అదే నెంబర్ వాట్సాప్ నెంబర్, వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ వారిది. సో ఇలా నిండుగా ఉన్నవి, సింపుల్గా ఉన్నవి, మీడియం రేంజ్లో ఉన్నవి, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ది బెస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. చెప్పినటువంటి అన్ని రిస్క్లు ఏమన్నా ఉంటాయా, ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసి ఉన్న ఈ జ్యువెలరీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వేసుకోవచ్చు, లేదు ఇంకొక మోడల్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు కూడా. మనకి ఇక్కడ సేల్ ఉంది అండ్ అలాగే సర్వీస్ కూడా ఉంది. సో మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా సరే మీ జస్ట్ ఫోన్లోనే మీ డోర్ స్టెప్కి వచ్చేస్తాయి. కొంచెం మనకి వస్తువు తక్కువ రేట్లో ఉంటుంది కాబట్టి కొరియర్ ఛార్జెస్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి కూడా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తూ ఉంటారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. మనకి చాలా గ్రాండ్గా లాంచ్ అయింది గుండువారి వీధిలో రాజమండ్రిలో ఉన్నటువంటి కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ షోరూమ్కి సంబంధించిన అధినేత త్రినాథరావు గారు కొత్త కాన్సెప్ట్ తోటి ఈ వెండి కట్టు జ్యువెలరీని తీసుకొచ్చారు. సో కట్టు పట్టీలు ఎవరైనా సొంతం చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి రావచ్చు, లేదంటే డిస్ప్లేలో మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈ ఐటమ్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.